अस्सलाम वालेकुम, BTS न्यूज़ में आपका खैर मकदम है। हर पल की खबर आप तक। భారీ మొత్తంలో ప్లాస్టిక్ దొరికింది వాళ్ళకి సంబంధించిన గోడ మూడ ముందు ఇన్నాని బిల్డింగ్ లో ఉందని తెలవగానే మేము మా జవాన్లతో పాటు అక్కడికి చేరుకోవడం జరిగింది। మేము వాళ్ళకి చెప్పి అటు వెళ్తా ఉంటే ఆ బిల్డింగ్ లో భారీ మొత్తంలో ఈ మహాలక్ష్మి ట్రేడర్ వాళ్ళది ఉన్నదని తెలవగానే మేము అటు వెళ్తా ఉంటే ఆ బిల్డింగ్ ఓనర్ అయినటువంటి ఇన్నాని మా మీద పరుష పదాలతో దాడి చేయడం జరిగింది। అదేవిధంగా మా జవాన్ను కూడా వీడియో తీస్తూ ఉంటే దాన్ని ఆయనను ఘోరంగా కాలితో తన్ని పరుష పదాలతో మీరు తక్కువ జాతి వాళ్ళు ఇళ్ళకి ఎందుకు వస్తున్నారని అలాంటి మాటలు కూడా మాట్లాడడం జరిగింది। దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము। దీంట్లో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము। గవర్నమెంట్ లో పనిచేసే ఏ సర్వెంట్కైనా గానీ రక్షణ లేకుండా పోతుంది కావున ఈ విధంగా మన మంచిర్యాల పట్టణమే కాదు ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఇలాంటి దారుణాలకు తావుండకుండా ఉండకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరిని మేము కోరుతున్నాము। ఇక్కడ ఉన్న మేమందరం ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ ఎదుట అందరం కూర్చొని మా నిరసన వ్యక్తం చేస్తున్నాము। తప్పకుండా ఏదైతే ఈ జరిగిన సంఘటనకు ఖచ్చితంగా కాలు ఇననే వ్యక్తిని చెరే ఆయన మీద కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి। తీసుకునే వరకు మేము ఈ నిరసన తెలుపుతూనే ఉంటాం తప్పకుండా। ధన్యవాదాలు। కానీ దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే అంటే వీలంతా వరకు ఏం యాక్షన్ తీసుకోవాలి అది కూడా మేము చెప్తాం। డీసీపీ గారికి చెప్తాం, ఏసీపీ గారికి చెప్తాం, అందరికీ చెప్తాం। కానీ ఇప్పుడు త్వరలోనే అన్ని దాని చర్యలు తీసుకోవడానికి వాళ్ళు కూడా సిద్ధం లేరు। దానికి ఒక ఇంక్వైరీ ఆఫీసర్ పెట్టాలి, వాళ్ళు ఐపీసీ ఏం సెక్షన్లో పెట్టారు దాంట్లో ఒక ఇంక్వైరీ ఐఓ పెట్టాలి। ఇంక్వైరీ ఆఫీసర్ పెట్టిన తర్వాత ఆ కేసు ఫస్ట్ క్లాస్ జ్యుడిషియరీకి పోతుంది, తప్పకుండా మీకు మీ సంఘాలకి న్యాయం వస్తుంది అని నేను హామీ ఇస్తాను। మంచిర్యాల పట్టణంలో నేను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రైడ్ చేసే భాగంలో అంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నేను మా శానిటరీ సిబ్బంది, జవాన్స్, ఆల్ స్టాఫ్ అంటే కంప్యూటర్ ఆపరేటర్స్ అందరూ సిబ్బంది మొన్న సాయంత్రం రైడ్కి వెళ్ళడం జరిగింది। దానిలో మహాలక్ష్మి ట్రేడర్స్ ప్లాస్టిక్ షాప్ అనేవాళ్ళు మా శానిటరీ ఇన్స్పెక్టర్ పైన, జవాన్ పైన దాడి చేసి కొట్టడం జరిగింది। ఇప్పుడు మా జవాన్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు, తనకి కడుపులో కాలుతో తనడం వల్ల ఆయన గోడకి పడి ఇటు కడుపులో ప్రెస్ అయ్యింది, ఇంకా రిపోర్ట్స్ రాలేదండి। ఈ సంఘటన చాలా బాధాకరం అండి। మేము అన్నిటికీ ఓర్చుకొని మేము ఫీల్డ్కి వచ్చి వర్క్ చేస్తున్నాము, అందరి కొరకు కష్టపడుతున్నాము। శానిటేషన్ సిబ్బంది అనేది వాళ్ళు లేకపోతే మంచిర్యాల పట్టణంలో ఎవరూ ఉండలేరండి, ఎందుకంటే తెల్లవారు లేస్తే వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి మొత్తం క్లియర్ చేస్తూ ఉంటారు। ఈరోజు చూడండి మా వాళ్ళు వర్క్ చేయడం మూలాన మొత్తం ఊరంతా ఎంత చెట్టుతో నిండిపోయిందో గమనించండి। దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి, మీ కొరకే మేమున్నాము, మమ్మల్ని మీరు రక్షించుకున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని అందరినీ రక్షించే పరిస్థితి ఉంటుంది। దయచేసి ఈ జరిగిన సంఘటన నేను మాత్రం ఖండిస్తున్నాను, మేము చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను। ఇసీ కే సాథ్ హీ హమారా ఖబర్నామా ఇఖ్తితామ్ పర్ పహుంచతా హై। दुआ और उम्मीद यही कि आप जहाँ कहीं भी हों खैर आफियत से हों, आपकी हर सू खुशगवार हो और हर खुशगवार सू का अंजाम बखैर हो। इन्हीं दुआओं के साथ मुझे और मेरी टीम को दीजिए इजाज़त। सब्सक्राइब एंड लाइक कीजिए BTS न्यूज़ पर। अल्लाह हाफिज़।